Eu vou tentar. ఆందోళన పరుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఆ పార్టీలో నేతలు ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు మరీ ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు బండిని మార్చాలంటూ కూడా బహిరంగంగానే ఏ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు అలాగే కేంద్ర పెద్దలకు కూడా నివేదించారు సో తాజాగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు అయితే ప్రతి ఒక్కరిని ఎంతో ఆసక్తి రేకొల్పుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే అంటే బి బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేంద్ర అయితే గత కొంతకాలంగా చూసుకుంటే రాష్ట్ర బీజేపీ పైన కానీ అలాగే అధిష్టానం పైన కానీ ఒకంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే మునుగోడికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అధిష్టానం తీరుపైనైతే ఆయన ఒకంత గురుగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక తాజాగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలు అయితే ప్రతి ఒక్కరిలో ఒక ఆసక్తిని అయితే రేకెత్తిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా పార్టీకి అంటి ఉంటున్నట్లుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు నేతలు కూడా ఢిల్లీకి రావాలంటూ కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది సో ఇక వీరిద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో ఈ శనివారం అయితే కలవనున్నారు ముఖ్యంగా చూసుకుంటే అమిత్ షాతో కానీ అలాగే రాష్ట్ర పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరైతే నాటతో జేపీ నడ్డాతో కూడా వీరిద్దరు భేటీ కానున్నారు మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇద్దరు నేతలు కూడా గత కొంతకాలంగా బీజేపీకి అంటే బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు అలాగే మరీ ముఖ్యంగా చూసుకుంటే ఓ పక్క కాంగ్రెస్ పార్టీలో చేరికలు అయితే జోరుగా సాగుతున్నాయి ఇదే క్రమంలో బీజేపీలో చేరికల్ని అంటే చేరికలు ప్రోత్సహించడంలో ఈ ఇద్దరు నేతలు ముఖ్యంగా చూసుకుంటే ఈటల రాజేందర్ ప్రస్తుతం అయితే చేరికల కమిటీ చైర్మన్గా ఉన్నారు అయితే ఈ చేరికలను ప్రోత్సహించడంలో ఆయన ఒక ఎంత ఫెయిల్ అయ్యారని చెప్పి కూడా అనేక చర్చ అయితే జరుగుతుంది సో ఇలాంటి తరంలో చూసుకుంటే ఇప్పుడు వీరిద్దరిని ఢిల్లీకి పిలవడం అయితే ఒక రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ తాజాగా మహాజన్ సంపర్క్ అభియాన్ అని ఇంటింటికి బీజేపీ అంటూ ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టింది ఈ సు ఈ గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అయితే ఈ కార్యక్రమం ఈటల రాజేంద్ర అలాగే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీరిద్దరు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు అలాగే ఈ నెల ఇరవై ఐదో ఇరవై ఐదవ తేదీన బీజేపీ నాగర్ కర్నూలులో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించనుంది సో ఈ సభకు కూడా వారిద్దరు వస్తారా లేదా అనేది కూడా అనుమానంగా మారింది సో వారిద్దరు కనుక ఈ సభకు హాజరు కాకపోతే పార్టీ మారుతారు అంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది సో ఇలాంటి తరుణంలో వారిద్దరికి ఢిల్లీ నుంచి ఈ పిలుపు రావడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు మరోపక్క చూసుకుంటే ఇటు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఏడాది ఆగస్టులో కాంగ్రెస్ పార్టీని వీడి అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అలాగే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఆయన పాలయ్యారు సో ఇక ఆ తర్వాత నుంచి కూడా బీజేపీ పార్టీ ఈ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన అనేక సందర్భాల్లో తన అనుచరుల కార్యకర్తల వద్ద కూడా తన ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది సో ఇలాంటి తరంలో ఆయన పార్టీ మారుతారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది దానికి తగ్గట్లు కూడా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన కూడా తన సోదరుని తన తమ్ముడిని కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మరోసారి కాంగ్రెస్లోకి తీసుకురావాలని ముమ్మరంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ ఢిల్లీ పెద్దలైన ప్రియాంక గాంధీ కానీ అలాగే రాహుల్ గాంధీతో వీరిద్దరితో కూడా చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది మరో పక్క చూసుకుంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎవరైతే ఉన్నారో డీకే శివకుమార్తో కూడా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే విషయంపైన కూడా చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది సో మొత్తం ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇప్పుడు ఢిల్లీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డిని హస్తినకు పిలిపించినప్పుడు కూడా ఆయన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ మారటం అనేది అయితే దాదాపుగా ఖాయంగా కూడా కనిపిస్తుంది మరోపక్క చూసుకుంటే ఈటెల రాజేంద్ర అయితే గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపైన కానీ అదే ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకుల తీరుపైన కానీ ముఖ్యంగా చూసుకుంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పైన కూడా ఆయన అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది బండిని రాష్ట్ర అధ్యక్షుడిగా బండిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈటలతో పాటు చాలామంది నేతలు కూడా ఢిల్లీ పెద్దలతో కూడా నివేదించినట్లు మనకి తెలుస్తుంది సో అయినా కానీ ఢిల్లీ పెద్దలు అంటే దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవడం అంటే ఎటువంటి చర్యలు కూడా అంటే ఐ మీన్ మార్చాలి అని చెప్పి నేతలు చెప్తున్నా ఒత్తిడి తెస్తున్నా కానీ అధిష్టానంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో ఒకంత ఈటెల్ రాజేందర్ కానీ మిగతా నేతలు కానీ చాలామంది అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అందుకు తగ్గట్లుగానే పార్టీ కార్యక్రమాలకు కూడా గత కొంతకాలంగా వీదంతా దూరంగా వస్తూ ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది సో ఇలాంటి తరంలో ఇప్పుడు ఈటెల్ రాజేందర్ని అలాగే ఈ కొమటి రాజగోపాల్ రెడ్డిని వీరిద్దరిని ఢిల్లీకి పిలిపించడం అనేది అయితే ఒక ఆసక్తికర పరిణామం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈటెల రాజేందర్ కూడా చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు ఆయన కొత్త పార్టీ పెడతారని చెప్పి అనేక ఊహాగానాలు జోరుగా వచ్చాయి అలాగే లేదు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని చెప్పి కూడా అనేక ప్రచారం అయితే జోరుగా సాగుతున్నాయి సో ఇలాంటి తరంలో ఇప్పుడు ఇదొక కీలకమైన అంశం అని కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ బీజేపీలో అంటే బీజేపీ మొన్నటి వరకు చూసుకుంటే కేసీఆర్తో డి అంటూ డి అన్నట్లు కూడా ఎక్కడికక్కడ ప్రచారాల్లో కానీ లేకపోతే సభల్లో కానీ కేసీఆర్ని డైరెక్ట్గా ఎక్కుపెట్టి విమర్శలు చేసేవారు అట్లాంటిది గత కొంతకాలంగా చూసుకుంటే విమర్శల వాగ్బానాలు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంటే బీజేపీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి పాలవడం కొంచెం ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలపైన కూడా పడిందని చెప్పుకోవచ్చు సో ఆ ఎఫెక్ట్తో బీజేపీ నేతలు ఒకంత డీలా పడ్డారు అలాగే పార్టీలో నేతల మధ్య అనైక్యత అంటే నేతల మధ్య ఆధిపత్యపోరు ఇవన్నీ కూడా తెలంగాణ బీజేపీకి ఒక ఎంత నగ నష్టం చేకూరుస్తాయని చెప్పి కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు సో తాజాగా జరుగుతున్న పరిణామాలు అయితే తెలంగాణ బీజేపీకి ఈ ఖచ్చితంగా నష్టం చేకూరుస్తాయి రాబోయే రోజుల్లో అదే అదేవిధంగా చూసుకుంటే ఈ నెల ఇరవై ఐదో తేదీన నాగర్ కర్నూల్లో నిర్వహించే భారీ బహిరంగ సభతో ఎన్నికల శంకరవాన్ని పూరించాలని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం భావిస్తుంది సో ఈ సభకి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర కేంద్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు కూడా హాజరవుతున్నారు సో ఇక ఈ సభతో రాష్ట్రంలో అయితే ఎన్నికల శంకరావాన్ని పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ అలాగే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఇద్దరు నేతల్ని అధిష్టానం ఏ విధంగా బుజ్జగిస్తుంది వారికి ఏమన్నా కొత్త పదవులు కట్టబెడుతుందా లేదంటే ఏమైనా కీలకమైన బాధ్యతలు అప్పచెప్తుందా అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది మరి చూడాలి ఈ కేంద్ర పెద్దలతో భేటీ అయిన తర్వాత ఈ ఇద్దరి నేతల్లో తీరు ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చగా మొదలైంది